హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మన ప్రయాణం విజయవాడ టు అరకు. మనం మొదట వైజాగ్లో ఉండి, అంటే ఇప్పుడు మనం బయలుదేరేది నైట్ 11 అవుతుందండి. ఇప్పుడు మనం కారు దగ్గరికి వచ్చామన్నమాట. నైట్ 11 మనం బయలుదేరితే రేపు మార్నింగ్ వైజాగ్లో అంటే ఉండి వెళ్దాము అనుకున్నాము. కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి రూమ్కి కరెక్ట్గా అక్కడ రూము మనకి 11 ఇస్తారంట, సరిపోతుంది టైము అన్న ఉద్దేశంతో ఇంకా డైరెక్ట్గా అరకు వెళ్ళిపోదాం అని చెప్పి మేము బయలుదేరిపోయాము. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్స్, అంటే మనకి ఫస్ట్ వచ్చేది వాటర్తోనే ప్రాబ్లం కాబట్టి అండి, ఆ వాటర్ బాటిల్స్ మనకి మాకు బాగా అలవాటు తీసుకొని వెళ్ళడం. ఏ బట్టలు లేకపోయినా అక్కడ కొనుక్కుంటాం, కానీ వాటర్ అస్సలు కొనమన్నమాట. బాటిల్స్ కొనుక్కునే తీసుకొని వెళ్తాము, అది మొదటి నుంచి ఉందండి ఆ అలవాటు. అందుకని ఈ వాటర్ బాటిల్స్ డిక్కీలో మనం ఓపెన్ చేస్తే డిక్కి మొత్తం వాటర్ బాటిల్స్ పెట్టేస్తుంటాము. ఈ మధ్య తిరుపతికి తీసుకెళ్ళనివ్వట్లేదంట, చూడాలి. ఇప్పుడు ఇదేంటంటే లోపల మనకి బెడ్ వచ్చేసి నేను అమెజాన్లో కొన్నానండి. ఇది అమెజాన్లో కొన్నాను బెడ్. పంప్ మనకి కొడితే మనకి బెడ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు కాదు, నేను కొని ఒక 3 అవుతుంది. ఎక్కడికెళ్ళినా ఇదే వేసేసుకుంటాము, బెడ్లాగా ఉంటుంది. నైట్ జర్నీ అయినప్పుడు ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇది ట్రై చేయండి. ఈసారి అమెజాన్లో ఉన్నాయి, చాలా వరకు కొన్నారు చాలామంది కూడా. నేను కూడా ఒక 3 అయింది కొని, బాగుంటుంది. రేటు కూడా మనకి ఎంత 1200 ఎంత అనుకుంటండి, గుర్తులేదు నాకు సరిగ్గా. నేను బెడ్ గాలి కొట్టేసి బెడ్ వేసేసాను. ఇంకా మనం పడుకునే వీలుగా బాగుంటుంది. నైట్ జర్నీ అయినప్పుడు ఇది తీసుకోండి. మొత్తం బ్యాగులన్నీ సదిరేసి బ్యాగులు కూడా అక్కడ పెట్టేశామండి వెనక డిక్కీలో. బ్యాగులు కూడా పెట్టేసి వాటర్ బాటిల్స్ బెడ్ అన్నీ సెటప్ అంతా చేసేసరికి 11:30 అయిపోయింది మాకు. ఇప్పుడు విజయవాడ నుంచి మనం బయలుదేరుతున్నాం అన్నమాట. నైట్ ఫుల్ చలి అండి, చాలా చలి ఎక్కువగా ఉంది. మామూలుగా ఇంట్లో ఉంటే మనం 10 డోర్లు క్లోజ్ చేసుకొని పడుకుని పోతాము. ఇప్పుడు నైట్ జర్నీ కాబట్టి బయటకు వస్తే తెలుస్తుంది చలి చాలా ఎక్కువగా ఉందండి. ట్రాఫిక్ కూడా అంటే పండగ అంటే ఇది మన భోగి సంక్రాంతి, ఆ టైంలో కొంచెం లేట్ అయిపోయింది నేను వీడియో ఏర్పాటు చేయడం. పండగ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉందండి. అందరూ ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ ఊర్లకి చాలామంది ట్రావెల్స్ వాళ్ళు. కార్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నైట్ మేము ఏం చేసామంటే, మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మేము వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ మధ్యలో మా ప్లాన్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విజయవాడలో ఉన్నాం, కానీ విజయవాడ నుంచి ఇంకా బయలుదేరాము, వెళ్ళాము కొంచెం దూరమే. ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల స్లోగా బయలుదేరాము, అంటే స్లోగా వెళ్తుంది. కానీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే అండి, మనకి ఫుల్గా మంచు, అంటే ఆ స్నో అన్నది కారు మీద పడిపోయి కొంచెం అంటే కొంచెం కూడా కనిపించట్లేదండి. అప్పుడు మనం వెళ్ళలేక, అంటే అసలు మేము అస్సలు వెళ్ళలేకపోయాము. మేమే కాదు చాలా కార్లు చూసారా మీకు, అక్కడ ఆపేశారు. ఒక టీ స్టాల్, అక్కడ పెట్రోల్ బంక్ ఉందండి, అక్కడ ఆపేసి కొంతసేపు అంటే రెస్ట్ తీసుకున్నారు, పడుకున్నారు. పడుకొని మళ్ళీ మార్నింగ్ మేము కూడా అదే పని చేసాం, అస్సలు కనిపించట్లేదండి మంచు వల్ల. అసలు ఏమాత్రం కనిపించలేదు, అసలు జర్నీ మంచిది కాదు అనిపించి మేము వదిలేసాము. పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ కొంచెం సేపు అంటే ఒక 2 అలా ఉండిపోయామన్నమాట. ఉండిపోయి మళ్ళీ మార్నింగ్ బయలుదేరదాము పర్వాలేదు అనుకుంటే, చూసారా మంచు ఎట్లా ఉందో, అస్సలు కనిపించట్లేదు చూసారా. చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చిందండి. మనం అనుకున్న దానికన్నా చాలా స్లోగా బయలుదేరి అంటే స్లోగా 60 or 70 వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళడమే చాలా ఎక్కువ అండి. అసలు ఎదురున్నవి మనకి ఏమి కనిపించట్లేదు, బాగా పడుతుంది, చాలా ఎక్కువగా పడుతుంది. పైగా రోడ్డు ఏంటంటే బాగాలేదు, రోడ్డు బాగా గతుకులు గతుకులుగా గుంతలు గుంతలుగా ఉందండి. రోడ్డు అస్సలు బాగాలేదు, బైపాస్ రోడ్లాగా అంటే తార్ రోడ్లాగా ఏమీ లేదు, కొంచెం ఉంటుంది మళ్ళీ గుంతలు వచ్చేస్తుంది. అందుకని మేము స్లోగానే వెళ్ళాము, కానీ ఎక్కడ ఆగలేదు. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక 2-3 ఆపినట్టున్నాం అంతే. ఇంకా తర్వాత ఇంకా మెల్లిగా అయినా పర్వాలేదండి మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము బయలుదేరిపోయాము. కొంచెం అంటే ఇది పొద్దున్న 6:30 వరకు కూడా మాకు ఇలానే ఉందండి. ఆ మంచు అన్నది ఫుల్గా పడుతూనే ఉంది, చూశారు కదా. ఈ మంచులో ప్రయాణం అంటే అసలు ఆ లోపల నాకైతే చెవుల్లో నుంచి అసలు అచ్చల్లగా లోపలికి వెళ్ళిపోయి ముక్కంతా దెబ్బడంలాగా పట్టేసింది ఆ మంచుకి.
కానీ నేను అనుకుంది, నేను అరకు నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అరకు అయితే. నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను మామూలుగా ఉందేమో అనుకున్నాను. కానీ అరకు ఒక ఘాట్ రోడ్ అంటే ఇప్పుడు వరకు చాలామంది వెళ్ళుండొచ్చు, నేను వెళ్ళలేదు. నేను అనుకున్నా మామూలుగా ఉంటుందేమో అని కాదండి, అరకు దగ్గర అంటే పైకి మనం వెళ్ళేటప్పుడు అరకు మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మొత్తం మనకి ఘాట్ రోడ్ అండి. అంటే ఘాట్ రోడ్ అంటే మలుపులు మలుపులుగా ఉంది. తిరుపతి కొండ మనకి ఎలా ఉంటుంది, శ్రీశైలం కొండ ఎలా ఉంటుంది, అలాగా దానికన్నా ఎక్కువ మనకి మలుపులు, బాగా మలుపులు మలుపులుగా తిరిగి చాలా పెద్దదండి, ఎత్తుగా ఎక్కాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మనకి. ఈ మంచు అన్నది వీడిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మనం బయలుదేరాం. మలుపులు మలుపులు చూసారా వీడియోలో? వీడియో తీసా, ప్రత్యేకంగా తీశాను ఈ మలుపుల కోసం. చూసారు కదండి, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా ఈ మలుపుల కోసం. అంటే ఇది ఒక థ్రిల్లింగ్ అనమాట. ఈ మలుపుల్లో కొంచెం స్లోగా వెళ్ళాలండి, ఒక్కొక్క మలుపు అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ చూసారా ఆ బస్సు అన్నది, రెండు బస్సులే అక్కడ. ఆ రెండు బస్సులు కూడా ఒకే అంటే ఇరుక్కుపోయాయి, చెట్లలో ఇరుక్కుపోయింది ఆ బస్సు అయితే. అంటే బస్సు కార్ అయితే పర్వాలేదండి, వెళ్ళిపోతాయి. కానీ బస్సు అనేసరికి ఆ మలుపు దగ్గర ఏమైందంటే ఆ గ్రీన్ కలర్ బస్సును చూసారా, అది బాగా చెట్లలోకి ఇరుక్కుపోయిందండి. పాపం ఆ ప్రయాణికులు చాలా భయపడ్డారు. ఆ తర్వాత కొంచెం స్లోగా ఎలా అయినా ట్రై చేయాలి కదా, ట్రై చేశారు ఆ డ్రైవర్ కూడా. మెల్లిగా దాన్ని బయటికి తీసుకొని వచ్చారనమాట. ఈ బస్సు కూడా కొంచెం కొంచెంగా కదిలితే అది కూడా వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి, ఇలాంటి మలుపుల దగ్గర కొన్ని భయంకరమైన మలుపులు ఉన్నాయండి అరకులో. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. కానీ చాలామంది వచ్చారండి ఆ రోజు, ఎంతమంది అంటే అసలు ఆ రోడ్డు అన్నదే ఖాళీ లేదు. అంటే హాలిడేస్ కదండి, చాలామంది వచ్చారు హైదరాబాద్ నుంచి, మన ఇటు వైజాగ్ చాలా మంది మన నుంచి. సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా మంది వచ్చారు అందరూ. అసలు పెద్దమ్మను వదలలేదు, పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మను వాటేసుకుంటా ఉన్నారు. పెద్దమ్మ షర్ట్ వేసిందండి ఇవాళ, చూసారా ఎంత మంది వచ్చారో, చాలా మంది వచ్చారమ్మా. ఇదిగోండి నేను ఒక గట్టు మీద కూర్చున్నాను ఇక్కడ, మీ గట్టు మీద నుంచి చూపిస్తా చూడండి. ఇక్కడ చెట్లు మొదలైనాయి, నేను పడిపోతానేం పోవడం. అదిగోండి ఇదిగోండి, ఇక్కడ నుంచి చెట్లు చూడండి అలాగా. ఒక సినిమాలో ఇలాంటిది మనం చూసాం, చూసారా? ఇదిగోండి ఇలా ఉంది, సూపర్ ఉందండి, చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ ప్రస్తుతానికి భోం చేస్తున్నారు, వాళ్ళని కలిసేసి మేము వచ్చేసామన్నమాట. అసలు వదలలేదు, చాలాసేపు మాట్లాడారు, ఫోటోలు దిగారు, చాలాసేపు మాట్లాడారు. చాలా బాగుందండి, చాలా బాగుందండి. సినిమా వాళ్ళు కూడా చాలా మంది దిగారండి, వచ్చారు. సినిమా వాళ్ళు కూడా అంటే చాలా మంది వచ్చారు. హీరో లెవెల్ మేము చూడలేదు, కానీ సినిమా వాళ్ళు మాత్రం చాలా మంది కుర్రోళ్ళు వారు కార్లు వేసేసుకుని వచ్చేసారండి. చాలా మంది వచ్చారు, సినిమా ఏదో షూటింగ్ ఉందంట ఇక్కడ. ఈరోజు పొద్దున్న వచ్చారండి, చాలా మంది వచ్చారు. హీరో హీరోయిన్స్ ఇంకా రాలేదంట. ఏ సినిమానో మరి మేము అడగలేదు, కానీ బాగోదేమో పద్ధతిగా ఉండదని మేము అడగలేదు. ఒకవేళ వస్తే మీకు చూపిస్తా, వస్తారంట సాయంత్రం లోపు, చూద్దాం. ఇగోండి మీకు రూమ్ చూపిస్తా చూడండి. ఇలా మనం వచ్చేస్తాం అనమాట లోపలికి. మనకి ఈ రూమ్ ఇచ్చారు, ఇది మన రూమ్ అనమాట. ఇట్లా ఉన్నాయి ఇవన్నీ రూమ్సే ఇక్కడ. ఇగోండి రూమ్స్ కూడా బాగున్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఇట్లా వచ్చాం కదా, ఇట్లా వచ్చినప్పుడు మనం మనకి ఈ రూమ్ ఇచ్చారు, లోపలికి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ మామూలుగా ఎంట్రన్స్లోనే మనకి బాత్రూమ్ ఇచ్చేసారు, బాత్రూమ్ కూడా బాగుందండి. చూపిస్తా చూడండి, బాత్రూమ్ కూడా బాగుంది. ఇగోండి వచ్చి మళ్ళీ స్నానం చేసాం మేము అందరం, అందుకని తడితడిగా ఉంది, కానీ బాత్రూమ్ కూడా బాగుంది, నీట్గానే ఉంది. బాత్రూమ్ వేడి నీళ్ళు కూడా, గీజర్ బాగా వేడిగా వస్తున్నాయి నీళ్ళు. అంటే ఇక్కడ చల్లని ప్రదేశం కదండి, బాగా చల్లగా ఉంది కదా, అందుకని బాగా వేడిగా వస్తున్నాయి నీళ్ళు కూడా. నీళ్ళు వేడెక్కలేదు అన్న ప్రాబ్లం కూడా లేదు, వేడి నీళ్ళే బాగుంది, చక్కగా స్నానాలు చేయొచ్చు. ఇక మనకి ఇలా ఉంది రూము. ఇగోండి డ్రెస్సింగ్ టేబుల్, మనము రెడీ అవడం కోసం ఈ డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ లగేజ్ పెట్టేశాము, టీవీ ఉంది ఇక్కడ, టీవీ కూడా ఉంది, చూసారా? ఇదిగోండి టీవీ, లేదు మేము టీవీని వచ్చిన తర్వాత మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మనం కాల్ చేస్తే వాళ్ళు మనకి పైకి తీసుకొచ్చేస్తారనమాట, కాల్ చేసుకోవచ్చు. అదేనమాట, ఏసీ కూడా ఉందండి. కానీ ఈ ప్రదేశంలో మనం ఎక్కడ ఏసీ వేస్తామండి? ఈ 2 చైర్స్, ఇక్కడేమో బెడ్ అనమాట. బెడ్ ఒక 4 మెంబర్స్ పడుకోవడానికి బెడ్ 2 చైర్స్ ఇచ్చారు, ఒక టీపాయ్. మెనూ ఏమో ఇగోండి ఇక్కడే పెట్టేశారు మెనూ, మనకేం కావాలంటే అది మనం చెప్తే ఆర్డర్ ఇస్తే
చేస్తారు. ఇంక ఇది బాల్కనీ, బాల్కనీ లోపలే నేను ఇందాక తీసాను కదా మీకు. ఇక్కడ పెద్దం కూర్చొని ఉంది, ఇలా బాల్కనీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతే ఇది వ్యూ వస్తుంది. ఇటు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు, కానీ దొంగలు అనుకుంటారండి మనం దూకితే. దూకి కాకపోతే దూకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి కాలేదు, ఇప్పుడు నేను ఆల్రెడీ దూకి వచ్చాను, ఎక్స్పెరిమెంట్ చేసే వచ్చాను, అందుకని చెప్తున్నానండి. అందుద్ది కానీ పద్ధతిగా వెళ్ళాలి, సరదాగా దూకాను కానీ మనం అటు నుంచి వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు. ఇటు నుంచి వెళ్తే నిజంగా దొంగలు అనుకుంటారు. అదండి రూమ్ ఏమో ఇది హరిత, ఏంట్రా రూమ్ పేరేంటి? ఈ రిసార్ట్ పేరు, ఈ రిసార్ట్ పేరు ఇదిగోండి హరిత హిల్ రిసార్ట్స్. దీని పేరు అన్ని హరిత రిసార్ట్స్లో హిల్ రీస్ అంటే హరితాలు చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఇక్కడ కొంచెం అవతలకి వెళ్ళిపోతే అక్కడ కూడా ఉన్నాయి. మీరు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి రూమ్స్. ఇదైతే మనకి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది, దగ్గరగా ఉన్నాయి, అన్ని దగ్గరగా ఉన్నాయి దీనికి. ఇదిగోండి ఇది రెస్టారెంట్ అన్నమాట, కిందే ఇది రెస్టారెంట్. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి రెండు టికెట్స్, అంటే రూమ్ మనం ఒక రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక టికెట్ మనకు ఫ్రీగా ఇస్తారు. రెండు రూమ్స్ తీసుకుంటే రెండు టికెట్స్ ఫ్రీగా ఇస్తారు, డిన్నర్కి, లంచ్కి, టిఫిన్కి కూడా చేయొచ్చు. మిగిలిన మెంబర్స్ ఉంటారు వాళ్ళు మనం కొనుక్కోవాలి, అందులోనే ఉంటాయండి అన్నీ. లంచ్ కూడా బాగుంది, టిఫిన్ కూడా బాగుంది, డిన్నర్ కూడా పెడతారు, బాగానే పెడతారు. కాఫీ, టీ కూడా చాలా బాగుంటుంది. మన ఇష్టం, వాళ్ళేమి అంటే సెల్ఫ్ అన్నమాట, అంటే మనం మనమే వడ్డించేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇది నైట్ అండి, నైట్ వ్యూనే ఇక్కడ చూడాలన్నమాట అరకులో. క్యాంప్ ఫైర్ అని చెప్పేసి ఇది చాలా అంటే దీనికోసమని చాలామంది వస్తారు. దీనికి మనం డబ్బులు పే చేసుకోవాలి, 1800 ఉందంట. అది టేబుల్ అక్కడ సెటప్, నాలుగు చైర్స్, అదే నలుగురు అయితే నలుగురు, ఐదుగురు అయితే ఐదుగురు, అక్కడ టేబుల్ చైర్స్ వేసి మనకు డిన్నర్ అనేది ఇక్కడే ఏర్పాటు చేస్తారు ఈ క్యాంప్ ఫైర్ దగ్గర. నైట్ వ్యూ వచ్చి మీకు ఇట్లా ఉందండి. చాలా క్యాంప్ ఫైర్లు ఉన్నాయి ఇక్కడ, చాలా ఏర్పాటు చేసుకున్నారు చాలామంది. అంటే దానికోసం వస్తేనే బాగుంటుంది అని అరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మేమైతే తీసుకోలేదండి, నైట్ వ్యూ కోసం నేను చూస్తూ ఉన్నాను నైట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. చాలా ఉన్నాయి, చాలా మనమైతే మన భాషలో అయితే మన చలిమంటలు ఫర్ మా అమ్మ అయితే మన పెద్దమ్మ అయితే చలిమంటలు చలిమంటలు అంది. చాలా బాగుంది అది, నైట్ వ్యూ మొత్తం మీకు చూపిస్తా చూడండి. అది మన అంటే మన రిసార్ట్ బయట వ్యూ ఇలా ఉందండి, ఫుల్ లైటింగ్తో చాలా, అంటే ఆ మంచు పడుతూ ఉంది బాగా కొండ కదండి అరకు, ఆ పైనుంచి మంచు పడుతూ ఉంది, ఆ ఫుల్ చలి, విపరీతమైన చలి. ఆ 8 డిగ్రీలు 12 డిగ్రీస్ ఉందంట ఆ లైటింగ్ పెట్టి. అదే మన రిసార్ట్ ఇది, చాలా బాగుంటుందండి అరకు. ఒక్కసారైనా వెళ్ళాలి మన, అంటే మొదటి రోజు మనకి అంటే ప్రయాణం దగ్గర నుంచి చూసుకుంటే ఇలా గడిచిపోయింది ఈరోజు. రేపు మీకు వీడియో చాలా బాగుంటుందండి, రేపటి వీడియో చూడండి. అసలు మేము ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏముంటాయి, ఏం చూడొచ్చు అన్నది మీకు చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. అంటే అది ఒక మనకు ఒక మెమరబుల్ అన్నమాట. ఒకసారి చూడండి, మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.